బడుగు బలహీన వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తేదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో 90వ రోజు ఇంటింటికి మీ అనంతలక్ష్మితో పాటు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్న అస్తవ్యస్త పాలనతో అభివృద్ధి కనుమరుగైపోయిందని ఆరోపించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధిని చేసేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ భవానీ సాంబశివరావు, గుత్తుల లక్ష్మి, పలివెల త్రిమూర్తులు గాయత్రి, జక్కి అప్పన్న, మిరపల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెరుగుతు మేరకు గత 90 రోజుల మీద తిరుగుతూ ఉన్నాం. ఇవాళ 90 రోజు తోరంగి గ్రామం చివరిసారిగా చివరి ప్రాంతాన్ని తిరుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి చేసిందో చేయలేదో చెబుతూ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి వారు ఇంటికి వెళ్ళి ముఖ్యస్థలతో నమస్కరించి, అమ్మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి మరలా చేయాలి, రాబో కాలాన్ని రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అని ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ 2019 సంవత్సరాల పరిపాలనలో మాజీ శాసనసభ్యురాలుగా అనంతలక్ష్మి ఈ ప్రాంతానికి ఈ తోరంగి ప్రాంతానికి అమితమైన కార్యక్రమాలు చేసి ప్రజామన్ననలు పొందిన ఏకైక ప్రజాప్రతినిధి. కారణం ఏంటంటే ఈ తోరంగి గ్రామం మేము సంపర శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు, ఈ తోరంగి గ్రామం మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో అప్పుడు అంతంత మాత్రం నిమిత్త మాత్రం నిధులు వచ్చిన దాని మీద కొన్ని భాగాలు చేసి కొన్ని భాగాలు చేయలేకపోయినా ఈ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలంలో అడిగింది అడిగినట్టుగా, కావాల్సింది కావాల్సినట్టుగా ఎన్ని కోట్ల రూపాయలు అడిగినా గ్రామాల అభివృద్ధికి వెచ్చించిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. మేము ఈ గ్రామాల్లో తిరిగేటప్పుడు సంపరలో తిరిగినప్పుడు ఇక్కడున్న ప్రజానీకం అందరూ కూడా ఏక కరువున అందరూ కూడా రకరకాలు మంచినీళ్ళు, రోడ్లు, డ్రైన్లు ఇక్కడ ఈ ప్రాంతం చూస్తుంటే ఇక్కడి నుంచి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇది గ్యాప్ వస్తే చికాకు వచ్చేది. మరి ఇక్కడ ఉన్న ప్రధానికం ఎలాగున్నారో మాకు తెలియదు, కానీ అంత దుర్భర స్థితిలో ఉన్న ఈ గ్రామాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఒక పొలిక్కి తీసుకురావడం జరిగింది. 50 సంవత్సరాల చరిత్రలో తోరంగి గ్రామం ఏర్పడి 50-60 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఈ కాలనీ తప్ప అతిథి కాలం అయి ఉండొచ్చు. పూర్వం తోరంగి రాజుల తోరంగి అన్న గ్రామంలో ఇప్పటి వరకు కూడా 50-60 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చే 75-76 సంవత్సరాలు జరిగినా ఇక్కడ మంచినీళ్ళు అని లేవు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తోరంగి గ్రామంలో CPWS 25 కోట్ల రూపాయలతో 7 ఎకరాల భూమినిచ్చి మంచినీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది. కాలక్రమేణా